హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం ఏబీజీ సుధీర్ సో ఈ బ్రోత్ అయితే 1v1 అయితే ఆడబోతున్నాం. వచ్చా మనోడు వచ్చి గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ సిఎస్ ర్యాంక్లో. సో ఎవ్రీ సీజన్ అయితే గ్రాండ్ మాస్టర్కి అయితే పుష్ చేస్తూ ఉంటాడు. సో మచ్చా ఈ బ్రో గేమ్ ప్లే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనమాట. నేను ఎప్పటి నుంచో ఆడుతున్నాను, ఓల్డ్ ఫ్రెండే. సో ఎప్పుడు నాకు సిఎస్ ర్యాంక్లో ర్యాంకులో లేదా వేరే మ్యాచెస్లో ఆడాలంటే ఆడతాం, కానీ సో ఎప్పుడు కూడా 1v1 అయితే ఆడలేదనమాట. ఈ బ్రో ఫస్ట్ టైం పిలిచి 1v1 ఆడదాం బ్రో అని పిలిచాను అనమాట. సో చాలా పెద్ద ప్లేయర్, మూమెంట్ ఉంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎనిమికి ఛాన్స్ ఇవ్వకుండా కొడతాడు. సో అందుకే నేను అయితే వీడియో కూడా రికార్డ్ చేస్తాను, గేమ్ ప్లే బాగా వస్తుందని. సో మచ్చా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అనమాట మీరు లైక్ చేస్తే. అండ్ ప్లీజ్ మచ్చా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 100k అయితే దగ్గరలో ఉన్నాం. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది మచ్చా. నేనైతే పోచినాక అయితే వచ్చింది ఫస్ట్ రౌండ్. అయితే గ్లువాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మనోడు ఏ పక్క వస్తాడా, లెఫ్ట్ వస్తాడా, రైట్ వస్తాడా అని. సో మనోడు వచ్చి రైట్ సైడ్ అయితే వచ్చాడు. నేనైతే గ్లువాలు వేసుకుంటూ వెళ్తున్నాను. మనోడు వచ్చి రెడ్ గ్లువాల్, అతను అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటాడు అనమాట, బండిల్కి తగ్గట్టే రెడ్గా పెట్టుకున్నాడు. సో మనోడు వచ్చి మూమెంట్ చూడ, అప్పుడే కొట్టేశాడు ఒక బాడీ షాట్, మళ్ళీ కొట్టేశాడు బాడీ షాట్ అయితే కొట్టేశాడు. సో రెండు బాడీలు కొట్టాడు. మనోడు గెలవడానికి ఆడుతున్నాడు ఏమో నాకైతే తెలియదు, కానీ మనోడికి లేదా కనెక్ట్ కాలేదు. సో మనోడు ఏంటంటే ఓపెన్ ఇస్తే గ్రౌండ్ ట్రాక్ లేద్దామా లేదా హెడ్ షాట్ కొడదాం, ఎన్ని లేదనమాట. మనం ఒక్కరంతా ఓపెన్ ఇస్తే ఫైర్ కొట్టేస్తాడు, హెడ్ పడితే హెడ్ బాడీ పడితే బాడీ, మనలాగే అనమాట. సో నేను వచ్చి నా స్ట్రాటజీ గురించి మీకు అందరికీ తెలిసిందే. అండ్ మీకు ఇంతకీ ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది, ఏంది బ్రో నువ్వు ఎప్పుడు ఎమ్ అండ్ ఎవర్స్ అయితే తీసుకుంటావు కదా రీసెంట్ వీడియోస్ అన్ని, సో ఏంటి ఇప్పుడు కొత్తగా ఎంటన్ తీసావని అనుకోవచ్చు. సో మొత్తం ఒకప్పుడు నేనైతే 1 ఇయర్ బ్యాక్ అయితే ఎప్పుడు M10 14 అయితే వాడేవాడిని. సో ఈ మధ్య అన్నింటిలో ఎమ్ అండ్ ఎవర్స్ అయితే యూజ్ చేస్తుండగా చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ పెట్టారు. సో మొత్తం మిస్సింగ్ యువర్ M10 గేమ్ ప్లే అని. సో కానీ మొత్తం నేను ఎప్పుడైతే ఐఫోన్ కొన్నానో అప్పటి నుంచి నేనైతే M10 వాడడం మానేశా, ఎందుకంటే ఐఫోన్లో ఎమ్ అండ్ ఎవర్స్ కనెక్ట్ అవుతుంది కానీ M10 అంతగా కనెక్ట్ అవ్వదు. మీరు బాగా చూసుకోండి, చాలా మంది ఐఫోన్ ప్లేయర్స్ M10 వాడతారు కానీ M10 వాడరు, మరి రీజన్ ఏమో నాకు తెలియదు. కానీ సో ఎలా అయినా సరే నేను మీకోసం మళ్ళీ M10తోనే కొట్టి చూద్దామని రెండు M10లే తీసుకున్నాను ఈ మ్యాచ్ అంతా. సో మరి చూద్దాం ఎవరు గెలుస్తారని. మనోడైతే వచ్చేసాడు, నేనైతే కొడుతున్నాను, కరెంట్ అయితే కావట్లేదు. సో తక్కువ డ్యామేజ్ అయితే పడ్డది. మనోడైతే మళ్ళీ హెడ్ షాట్ కొట్టేశాడు. సో ఓపెన్ ఇచ్చానో లేదా హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఓపెన్ ఇవ్వకుండా ఆడాలని. సో నేనేం చేస్తానంటే నా స్ట్రాటజీ ఏంటంటే, సో మూమెంట్ స్పీడ్తో ఎనిమిని కన్ఫ్యూజ్ చేస్తాను. సో ఎనిమి చుట్టూ తిరిగి కొన్ను కొట్టంగానే గ్లువా లేకుండా చుట్టూ తిరుగుతాను అనమాట. అది కూడా ఎనిమి యావరేజ్ ప్లేయర్ అయితే ఎనిమి ఓపెనింగ్ కానీ హెడ్ కనెక్ట్ చేస్తానంటే ఆ తర్వాత నుంచి కొంచెం కేర్ఫుల్గా అయితే ఆడతాను అనమాట. సో మళ్ళీ రెండు M10 14 అయితే తీశాను. రెండు రౌండ్లు అయితే ఆ బ్రోనే కొట్టేశాడు. ఈసారి వచ్చి మనకి హ్యాంగర్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఎప్పుడైనా సరే 1v1 ఆడేటప్పుడు పక్కా గెలవాలి అని అనుకుంటే ఫస్ట్ 2-3 రౌండ్లు ఎనిమికి ఇవ్వాలి. సో ఎందుకని అడగడం వచ్చా, సో ఎందుకంటే సో మీరు ఎనిమికి 2-3 రౌండ్లు వెళ్ళగానే అతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఈజీగా కొట్టేయచ్చు అని చెప్పి కేర్లెస్గా ఆడతాడు. సో నేను ఇదే వాడతాను, మీకు కొంచెం కామెడీగా అనిపించచ్చు, నేను మాత్రం ఇదే వాడతాను అనమాట. సో ఆ బ్రోకి కాన్ఫిడెన్స్ రాగానే అప్పుడు కేర్ఫుల్గా ఆడతాను, అప్పుడు ఆ బ్రోకి భయం వస్తుంది అనమాట. సో మనం తర్వాత కొట్టేస్తున్నాను. సో మనకైతే డ్యామేజ్ పడ్డది. మీరు నా ఫైర్ బటన్ మీద, జంప్ బటన్ మీద అన్నింటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి చూడడం వచ్చా, ఎనిమి ఏ పక్క వస్తే ఏ పక్క డ్రా చేస్తాను మీకు కేర్ఫుల్గా అయితే అర్థమవుతుంది. సో రీకాయల్ అయితే మనం ఏం చేయలేము, కానీ కనెక్ట్ అయిన షాట్స్ బాగా చూడండి. సో మనకైతే డ్యామేజ్ పడ్డది, మళ్ళీ కొట్టేశాడు. సో ఇది వచ్చి బాడీ షాట్, కానీ రెడ్గా కొట్టాడు అనుకుంటే ఒక షాట్కి అయితే పడిపోయాను. సో మనకి కూడా కొద్దిగా డ్యామేజ్ అయితే పడ్డది. సో ఈ బ్రో చేసిన మిస్టేక్ ఏంటంటే వెస్ట్ లెవెల్2 పెట్టాడు. సో ఎప్పుడైనా సరే 1v1 ట్యాప్స్ ఆడేటప్పుడు వెస్ట్ లెవెల్4 పెట్టాలి, ఒకవేళ బాడీకి తగిలిన అవుట్ అవ్వకుండా వెస్ట్ లెవెల్4 అయితే యూజ్ చేయాలన్నమాట. సో మనోడు హెచ్పి గెయిన్ పెట్టాడు కానీ వెస్ట్ లెవెల్4 పెట్టడం మర్చిపోయాడు. సో మళ్ళీ ఈ రౌండ్ వచ్చి ఆ బ్రో వచ్చి 3 రౌండ్స్ అయితే కొట్టేస్తున్నాడు. అండ్ ఈ రౌండ్ వచ్చి మనకి క్లాక్ రాల్ అయితే వచ్చింది మచ్చా. నేనైతే M10 14 డెజర్ట్ వుడ్ పెక్కర్ ఈ 3 అయితే తీసుకున్నాను. 3 రెడ్గా ఉంటాయి చూడండి, M10 14 వుడ్ పెక్కర్ 2 ఒకే కలర్లో ఉన్నాయి. నాకైతే ఒక పక్క లైట్గా టెన్షన్ అయితే ఉందన్నమాట, అపోనెంట్ అయితే 3 రౌండ్స్ కొట్టేశాడు, అందులో అతను మామూలు ప్లేయర్ కాదనమాట, మనకి ఛాన్స్ ఇవ్వకుండా గెలవడానికి ఆడుతున్నట్టు ఉంది నాకైతే, ఎందుకంటే 2 బాడీలు కొట్టాడు. సో అప్పటికే నేనైతే గ్లువాలు వేసుకుంటూ కాన్ఫిడెన్స్తోనే వెళ్ళిపోయాను అనమాట. నేను ఎక్కడ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఆడతాను మచ్చా, అపోనెంట్ 7 రౌండ్స్ కొట్టినా కానీ నేను కాన్ఫిడెంట్గా ఆడతాను. సో భయంగా అయితే ఆడను, రష్ వెళ్ళిపోవడమే మనకు తెలిసింది ఒక్కటే, కిల్ ఆర్ డై ఓన్లీ రష్. నేనైతే మూమెంట్ స్పీడ్తోనే వెళ్తాను మచ్చా. మనోడు అయితే కన్ఫ్యూజ్ చేస్తాను, మనోడు మాత్రం కన్ఫ్యూజ్ అయితే అవ్వట్లేదు. సో కనెక్ట్ చేశాను, కనెక్ట్ అయితే కాలేదు, అగైన్ కనెక్ట్ చేశాను, కనెక్ట్ అయితే కావట్లేదు, M10 14 కనెక్ట్ అయితే కావట్లేదు మచ్చా. సో M10 14 అయితే ఈ పాటికి ఎప్పుడో కనెక్ట్ అయిపోయింది, M10 మాత్రం అస్సలు కనెక్ట్ కావట్లేదు, మీరు చూడండి. సో ఎన్నిసార్లు నేను హెడ్కి పెట్టే లేపుతాను అయినా కానీ కనెక్ట్ కావట్లేదు. మళ్ళీ రీలోడ్ అయితే వచ్చింది, మనోడు అయితే వస్తున్నాడు. సో మనడైతే గ్లువాలు వేసుకుంటున్నాడు. నేనైతే వెనక్కి వెళ్ళాను, కొంచెం వెయిట్ చేశాను, కానీ మనోడు అయితే అటు సైడ్ తిరిగేశాను అనమాట. సో లైట్గా వెయిట్ చేసి కూడా కొట్టానమాట షార్ట్ రేంజ్లో. మనోడైతే మళ్ళీ కనెక్ట్ అయింది, బాడీ కనెక్ట్ అయింది, హెడ్కి అయితే కనెక్ట్ కాలేదు. సో మనోడికైతే నాకు తెలిసినంత వరకు లెవెల్2 వెస్ట్ కాబట్టి వెస్ట్ కూడా పగిలిపోయి ఉంటుంది అనుకుంటా. సో మనోడికి బాడీ షాట్ ఇంకొక M10తో కొడితే అయిపోయేదట్టున్నాడు. సో నేను ఎందుకంటే M10 14 లైట్ ఒక టచ్ ఇచ్చాను, మళ్ళీ కొట్టాను, మనోడైతే కిల్ అవ్వలేదు. సో ఈసారి M10 14 వద్దులే, M10తో కొడితే అయిపోతారని చెప్పి డెజర్ట్ ఈగల్ వుడ్ పెక్కర్తో తీసుకున్నాను. సో ఈ రెండింటితో హెడ్ షాటే కొడదాం అని చెప్పి సో మళ్ళీ అయితే అటెంప్ట్ చేశాను, కనెక్ట్ కాలేదు. మనోడైతే గ్లువాలు వేసుకుంటూ వెళ్తాను, ఓపెన్కి అయితే రావట్లేదు అనమాట. సో నేనైతే గ్లువాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో డెజర్ట్ ఈగల్ అయితే తీశాను, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాడా. సో మనోడైతే వచ్చాడు, అగైన్ అయితే మనకైతే రీకాల్ అయితే అవుతుంది, ఎక్కువ సెన్సిటివిటీ ఎంత పెట్టుకున్నాను ఏమని. సో 87
డౌన్ అయితే పెట్టుకోమన్నమాట, అందుకే రీకాల్ అయితే బాగా అవుతుంది. సో 95 అయితే పడ్డది, బాడీ పడ్డది అగైన్, మళ్ళీ 95 మళ్ళీ బాడీ పడ్డది. ఎట్లయినా సరే హెడ్షాట్ కిల్లే రావాలి, బాడీ కిల్ అయితే రాకూడదు నాకు మాత్రం. సో బాడీ కిల్ వస్తే నేనైతే కొంచెం డల్ అయిపోతాను అనమాట, మనకి ఎప్పుడైనా హెడ్షాట్ కిల్ వస్తేనే బాగుంటుంది. సో అగైన్ ఫైనల్లీ లాస్ట్ అయితే హెడ్షాట్ అయితే కొట్టేసాను, మనోడైతే అక్కడ కూర్చున్నాడు, అందుకే నాకైతే ఈజీగా అయితే హెడ్షాట్ అయితే పడిపోయింది మచ్చా. సో ఫైనల్లీ మనైతే ఒక్క రౌండ్ అయితే కొట్టాం, మనోడు వచ్చి 3 రౌండ్స్ అయితే కొట్టినాడు. సో మచ్చా ఇక్కడ వరకు నాకైతే M10 అయితే భయంకరంగా రీకాల్ అయింది, కానీ ఈ తర్వాత నుంచి నాకైతే M10 కొంచెం అలవాటు అయిపోయింది అనమాట. సో ఎందుకంటే 3 రౌండ్లు బాగా ఆడాను కదా, సో ఆ తర్వాత నుంచి మనకైతే M10 కొంచెం ప్రాక్టీస్ అయింది. ఈ రౌండ్ నుంచి చూడండి రీకాల్ అయితే అంతగా అవ్వలేదు, సో హెడ్ షాట్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యాయి. సో అండ్ ఈ రౌండ్ వచ్చి మనకి షిప్ ఆట, సో ఈ ప్లేస్ వచ్చి నాకైతే గుర్తురాట సంతస. సో సంతస అయితే వచ్చింది 5th రౌండ్, అండ్ దిస్ రౌండ్ కూడా నేను వచ్చి M10 14 డెజర్ట్ ఈగల్ అండ్ వుడ్ పెక్కర్ ఈ 3 గన్లే తీసుకున్నాను మచ్చా, ఇందాక రౌండ్ కొట్టాం కాబట్టి. సో మనడైతే వచ్చేసాడు, నేను కూడా గ్లువాల్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నా అనమాట, గ్లువాల్ కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నాను. సో మనడైతే వచ్చాడు, కనెక్ట్ చేశాను 15 అయితే పడ్డది, మళ్ళీ కనెక్ట్ చేశాను ఓపీ రెడ్ నెంబర్స్ వచ్చి ఎల్లో నెంబర్స్. సో ఐఫోన్లో ఇంకా రెడ్ నెంబర్స్ రాలేదు, అందుకే ఎల్లో నెంబర్స్ అయితే వస్తున్నాయి. సో మీరు చూసుకున్నట్టయితే ప్యూర్ హెడ్ షాట్ అయితే పడ్డది మచ్చా, మీకు ఎల్లో నెంబర్స్ కాబట్టి లైట్గా డిసప్పాయింట్ అయితే అవుతుంటారు, ఎందుకంటే మీకు అందరికీ రెడ్ నెంబర్స్ వచ్చేసాయి కాబట్టి. సో నాకైతే ఐఫోన్ అయితే ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదనమాట, సో అందుకే ఎల్లో నెంబర్స్ ప్లీజ్ అడ్జస్ట్ మచ్చా ఏమనుకోవద్దు. సో అండ్ మనం వచ్చి 2 రౌండ్స్ కొట్టాం, మనోడు వచ్చి 3 రౌండ్స్ అయితే కొట్టాడు, ఈ రౌండ్ వచ్చి మనకి కెప్టెన్ అయితే వచ్చింది. అండ్ నాకు ఈ హెడ్ షాట్ తోటి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది మచ్చా, ఎట్లయినా గెలద్దు అని 2 రౌండ్లు కొట్టేస్తాం, మనోడు వచ్చి 3 రౌండ్స్లో ఉన్నాడు. అండ్ ఈ రౌండ్ వచ్చి మేమైతే ఈ బిల్డింగ్ మధ్యలో రోడ్లో అయితే వెళ్తున్నాను అనమాట. సో చాలా మంది రైట్ సైడ్ ఆడతారు, సో కొంతమంది లెఫ్ట్ సైడ్లో ఆడతారు. సో ఈ బ్రో ఇటు సైడ్ వస్తాడని కన్ఫ్యూజన్లో వెళ్తున్నాడు, ఇటు సైడ్ ఇటు సైడ్ మనోడు వచ్చి రోడ్డు మీద వచ్చాడు. సో రోడ్డు మీద ఫైట్ అనమాట, మామూలుగా ఉండదు. సో నేను అయితే M10 14 తీసుకుంటూ వెళ్తాను, మనోడు అయితే గ్లూవాల్ అయితే పడ్డది, సో కనెక్ట్ అయితే కాలేదు. సో మనడైతే హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. సో ఆ బ్రో ఓపీ హెడ్ షాట్, ఈ షాట్ మాత్రం ఓపీ కొట్టాడు మచ్చా, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ షాట్. సో నేను అక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే మచ్చా, కొట్టంగానే గ్లూవాల్ ఇలా కొట్టంగానే రన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో నేను వీడియోలో చూడడానికి కొట్టి పరిగిస్తే, సో హెడ్ షాట్ కొట్టంగానే పరిగిస్తే సూపర్గా ఉంటుంది, నేను దానికోసం ట్రై చేశాను, లేకపోతే కొట్టంగానే గ్లూవాల్ వేసేయాలన్నమాట. అండ్ కొట్టంగానే గ్లూవాల్ వేసేయచ్చు కదా బ్రో, ఎందుకు రన్ చేయడం అని మీరు అడగచ్చు. సో నా మచ్చా నా స్ట్రాటజీ మీకు తెలిసింది అనమాట. సో కొట్టంగానే నేనైతే మూమెంట్ స్పీడ్తో ఉంటాను, ఆ మూమెంట్లో ఉంటే మీరు స్టాప్లో మీరు గ్లూవాల్ లేకపోయినా ఎనిమికి మీరైతే రీకాయిల్ అవుతుంది. సో మీరు మూమెంట్ స్పీడ్తో ఫుల్ స్పీడ్తో తిరుగుతున్నట్లయితే ఎనిమి మిమ్మల్ని కొట్టంగానే ఆ బ్రోకి రీకాయిల్ అవుతుంది. సో ఆ బ్రో కొట్టంగానే మీరైతే అతను హెడ్ షాట్ అయితే కొట్టేయచ్చు. నేనైతే ఈ స్ట్రాటజీ అయితే ఎక్కువ వాడుతుంటాను. సో మచ్చా నైతే మళ్ళీ కాలుష్యం అయితే వచ్చింది, కటలిష్యం అయితే వచ్చింది, నేనైతే గ్లూవాల్ వేసుకుంటూ వెళ్ళిపోతాను. సో మచ్చా మనోడైతే ఇంకా రాలేదు, వచ్చాడా రాలేదని అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. సో మనోడ ప్లేస్కి అయితే నేను వెళ్ళిపోయాం. సో మనైతే రౌండ్ అయిపోగానే ఒక సెకండ్ కూడా ఆగా అనమాట, వెళ్ళిపోవడమే డైరెక్ట్ ఎనిమి కాడికి. సో మనోడైతే వచ్చాడు, సో మనోడైతే ఓపెన్లోకి వచ్చాడు, కనెక్ట్ చేసాం, కనెక్ట్ అయితే కాలేదు, మళ్ళీ ఎగురుకుంటూ వచ్చాడు. చూడండి మూమెంట్ స్పీడ్ చూడండి ఎంత బాగుందో, ఇద్దరు మూమెంట్ స్పీడ్ తగ్గేదే లేదనమాట. సో నైతే అలోక్ వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో మనోడైతే ఇటు సైడ్ రైటా లెఫ్ట్ రైటా లెఫ్ట్ రైటా లెఫ్ట్, సో స్ట్రైట్గా అయితే వచ్చాడు, కనెక్ట్ చేసాను, కనెక్ట్ కాలేదు, బాడీకి పడ్డది. M10 14 కనెక్ట్ అవడం కొంచెం టఫ్గా ఉంది ఐఫోన్లో. సో మనోడికైతే మళ్ళీ కనెక్ట్ చేసాను, 19 డ్యామేజ్ అంట, ఓరే నాయను డ్యామేజ్ మాత్రం చాలా తక్కువ పడుతుంది మచ్చా M10 14, చిప్పులు ఉంటేనే బాగా పడుతుంది చిప్పులు. ఆ బ్రోకి చెప్పాను యజమానిగా, చిప్పులు పెట్టు బ్రో 1 టాప్ 6 బాగుంటుంది అని చెప్పి మనోడైతే చిప్పులు అయితే తీసేశాడు. సో ఫైనల్లీ మనం అయితే M10 14 అంతగా కనెక్ట్ కావట్లేదు, ఇప్పుడు నుంచి అయితే చూద్దాం. సో నైతే ఉట్పక్కర్ అయితే తీశాను, మళ్ళీ M10 14 అయితే తీశాను, కనెక్ట్ చేశాను, కనెక్ట్ అయితే కాలేదు. ఆ బ్రో కూడా ఫుల్ మూమెంట్ స్పీడ్తో ఉన్నాం అనమాట, అందుకే కనెక్ట్ కావట్లేదు. ఆ బ్రో ఏదైనా ఒక్క సెకండ్ అట్లా ఆగితే కనెక్ట్ చేసేస్తాను. సో కానీ ఆ బ్రో ఆగట్లేదు అనమాట, సో మూమెంట్లోనే ఉంటున్నాడు చూడండి. సో మళ్ళీ ఆగాడు, సో నాకైతే కనెక్ట్ అయితే కాలేదు. సో మళ్ళీ హెడ్ షాట్ అయితే పడ్డది ఫుల్ డ్యామేజ్, మనోడైతే ప్యాక్ అయితే వేసాడు. సో ప్యాక్ వేసుకొని హెల్త్ వేసుకుంటున్నాడు మచ్చా. నేనైతే M10 14 రీలోడ్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ M10 పేరు స్కల్ M10, మోస్ట్ పవర్ఫుల్ M10 మచ్చా, ఈవో M10 కంటే కూడా పవర్ఫుల్ అనమాట. 1 టాప్స్కి స్ప్రేక్ అయితే అంత లేదు, కానీ 1 టాప్స్ మాత్రం వెళ్ళవల్ పడుతుంది. సో మనోడికైతే ఇంకో బాడీ అయితే పడ్డది. ఫైనల్లీ మనైతే హెడ్ షాట్ అయితే కొట్టేసాం, ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టలేదు కానీ, సో కొంచెం హెడ్ అయితే పడ్డది మచ్చా, హెడ్ షాట్ కిల్ అయితే వచ్చింది. సో మనం వచ్చి 3 రౌండ్స్ కొట్టాం, ఆ బ్రో వచ్చి 4 రౌండ్స్ అయితే కొట్టాడు. సో అండ్ మచ్చా మీకు అందరికీ ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు, అదేంటంటే బ్రో నువ్వు ఎందుకు ప్రతి వీడియోలో వాయిస్ కామెంటరీతో అయితే చెప్తావు, అందరిలాగా బీజిఎంలు పెట్టి మ్యూజిక్ పెట్టి చక్కగా అయితే వీడియో పెట్టచ్చు కదా అని అనుకోవచ్చు. సో మచ్చా నాకైతే అది అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు. చాలా వీడియోలో నేనైతే ఫుల్ గేమ్ ప్లే పెట్టిన వీడియో ప్రతి ఒక్కసారి కామెంటరీతోనే వీడియో పెడతాను, ఎందుకంటే మచ్చా సో కామెంటరీతో ఆ బ్రో మనల్ని కొట్టినా నేను అతను కొట్టిన ఎలా డ్రాగ్ చేశాను ఎలా చేశాను అని చెప్పేది మీకు చెప్తాను. సో మీరు కూడా దాన్ని యూజ్ చేస్తారని నేనైతే కామెంటరీతోనే వీడియో పెడతాను అనమాట, నేను కూడా సాంగ్స్ పెట్టి పెట్టచ్చు. సో కానీ నాకైతే అది అంతగా నచ్చదు అనమాట, నేను ఎందుకు కామెంటరీతో పెడతాను. అగైన్ నేనైతే గ్లూవాల్ వేసుకుంటూ వెళ్తాను, ఈ రౌండ్ వచ్చి మనకి చుప్పాడు అయితే వచ్చింది. అండ్ ఈ రౌండ్ వచ్చి మేము చాలా సేఫ్ ఫైట్ చేస్తాను, అందుకే కొంచెం స్కిప్ చేసాను. మనోడైతే రష్ అయితే వచ్చేసాడు, నేనైతే M10 14 అయితే తీసుకున్నాను, కనెక్ట్ అయితే చేస్తాను. సో మనోడైతే కొంచెం సేఫ్ గేమ్ ప్లే ఆడుతున్నట్టు అనిపించింది ఈ రౌండ్ నాకు, ఎందుకంటే అసలు రాలేదనమాట. సో మనడైతే వస్తున్నాడు, హెడ్ షాట్ అయితే కనెక్ట్ చేసాం, బాడీ అయితే పడ్డది. సో మనోడి చుట్టుపక్కలతో ఫైట్ చేస్తున్నాడు, నేను M10 అయితే యూజ్ చేస్తాను, మనోడు మళ్ళీ ప్యాక్ అయితే వేసుకున్నాడు. సో మనోడైతే నేను అయితే ఇరికి చేశాను అనమాట, అందుకే గ్లూవాల్స్ అయితే తీస్తున్నాను. సో మనడైతే వచ్చాడు, మనైతే కనెక్ట్ చేసాం, అదిగో కొంచెం వెయిట్ చేశాడు అక్కడ హెడ్ షాట్ కొట్టాదని, నేను జస్ట్ గ్లూవాల్ వేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే హెడ్ షాట్ అయితే పడిపోయాను అనమాట. మనోడు ఎక్కడ ఎక్కడ ఎక్కడ, సో గ్లూవాల్ వెనకాల ఉంటున్నాడు అనమాట, మనం రాట హెడ్ షాట్కి అయితే ట్రై చేస్తున్నాడు. సో మనోడికైతే కనెక్ట్ కావట్లేదు, అండ్ నేను ఎక్కడ ఆగట్లేదు మచ్చా, నేను మూమెంట్ స్పీడ్తోనే ఉన్నాను, అందుకే ఆ బ్రోక్ అయితే కనెక్ట్ కావట్లేదు, లేకపోతే ఈజీగా కనెక్ట్ అయిపోయి. అండ్ జోన్ కూడా అమిడికి వచ్చేస్తే, మన బ్రైతే వచ్చాను, నేను జంప్ చేశాను కనెక్ట్ అయితే కాలేదు, మళ్ళీ జంప్ చేశాను, ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టేశాను మచ్చా. ఈ హెడ్ షాట్ మాత్రం మీరు కేర్ఫుల్గా అయితే చూడండి, ఓపీ. నేను ఫస్ట్ అయితే జంప్ చేశాను మచ్చా, ఎనిమిది చూడకుండానే జంప్ చేశాను, ఆ తర్వాత గాల్లో నుంచి ఎనిమిది ఏ డైరెక్ట్
డైరెక్షన్ లో ఉన్నాడు, అటు పక్కకి స్క్రీన్ తిప్పి డ్రాగ్ లేపాను అనమాట, గాలనే డ్రాగ్ లేపాను. సో ఈ హెడ్ షాట్ మాత్రం వేరే లెవెల్ అయితే పడ్డది. సో ఫైనల్లీ మేము వచ్చి 4-4 రౌండ్స్ అయితే వచ్చేసాం. సో అండ్ ఈ రౌండ్ వచ్చి మనకి మార్షల్ ఎలక్ట్రిక్ అయితే వచ్చింది. నేనైతే మూమెంట్స్ పెడుతూనే ఉన్నాను, ఎక్కడ మూమెంట్ అయితే డౌన్ అవ్వలేదని అనుకుంటాను. అండ్ నాకు వచ్చి మార్షల్ ఎలక్ట్రిక్ అన్ఎక్స్పెక్టెడ్ గా మా ఇంట్లో మా అమ్మమ్మ అయితే కాల్ చేసింది అనమాట, అందుకే నాకైతే ఒక రౌండ్ అయితే పోయింది, ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోయాను. సో ఆ బ్రో కూడా నేను ఆఫ్లైన్ వెళ్ళగానే నేను ఆన్లైన్ రాగానే ఆ బ్రో కూడా ఎలిమినేట్ అయితే అయిపోయాను అనమాట. సో అందుకే ఇద్దరం 4-4 నుంచి ఇద్దరం 5-5 రౌండ్స్ అయితే వచ్చాము. సో మచ్చా ఈ రౌండ్ వచ్చి పీక్ అయితే వచ్చింది. నేనైతే ఏసీఐటీ తీసుకున్నా, నేను ఇప్పుడే వచ్చాను అనమాట, గ్లూవాలు కూడా తీసుకోలేదు. సో హెల్మెట్ కూడా తీసుకోలేదు, జస్ట్ వెస్ట్ ఏసీఐటీ రెండు తీసుకున్నాను. సో ఏసీఐటీ గన్ మీద కొట్టేసాను, అదే వచ్చేసాను అనమాట. ఆ బ్రోన్ అయితే గ్లూవాలు అయితే అడిగి తీసుకోవాలి. సో నేనైతే 2 రౌండ్స్ అయితే ఆఫ్లైన్ వెళ్ళాను మచ్చా. ఆ బ్రో వచ్చి ఒక రౌండ్ ఇచ్చాడు అండ్ నేనైతే ఒక రౌండ్ అయితే వెళ్ళింది. సో మనోడి దగ్గర గ్లూవాలు అయితే తీసుకున్నాను. మనోడి దగ్గర కూడా అర్థమైంది ఏంటంటే, మనోడైతే నాకైతే గ్లూవాలు ఇచ్చాడు కానీ ఆ బ్రో దగ్గర గ్లూవాలు లేదు, అందుకే గ్లూవాలు అయితే లేదు. నాకైతే అర్థమైంది, నేను ఎందుకు గ్లూవా లేకుండా ఆడతాను అనమాట, నా దగ్గర హెల్మెట్ కూడా లేదు. సో ఫస్ట్ షాట్ హెడ్ షాట్ అయితే కొట్టేశాడు, జంప్ చేసి ఓపెన్ లో ఎగిరాను కదా, అందుకే హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. సో మన వచ్చి 6 రౌండ్స్ అయితే వెళ్ళిపోయాడు, నేను వచ్చి 5 రౌండ్స్ లో ఉన్నాను అనమాట. సో అండ్ మనకి ఈ రౌండ్ వచ్చి రిమ్నమ్ విలేజ్, ఈ ప్లేస్ అయితే చాలా తక్కువ మంది అవుతారు, అందుకే ఈ ప్లేస్ చాలా మంది తెలియదు. సో వాటర్ లో ఫైట్ అనమాట ఈ రౌండ్ వచ్చి. నేను ఉడ్పెక్కర్ అండ్ M1014 డెస్టికల్ ఈ మూడే తీసుకున్నాను. నేనైతే ఎలాగైనా గెలవాలనే ఆడతాను మధ్య. సో ఆఫ్లైన్ వల్ల నాకైతే 2 రౌండ్ల పైన సరే ఎలాగైనా గెలవాలని అనుకుంటాను. సో నేనైతే స్ట్రైట్గా అయితే వాల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. నేను ఎప్పుడైనా మీరైతే చూడండి, నేను 1v1 ఆడేటప్పుడు వాళ్ళ ప్లేస్కి నేను వెళ్తాను. సో నేనైతే నేరుగా చేసేసాను. మనోడైతే ఇక్కడైతే ఎక్కడ కనిపించలేదు, నాకైతే అర్థమైంది కింద ఉన్నాడు. సో కింద అయితే గ్లోవల్స్ కనిపించాయి. సో నేను అందుకే కిందకైతే వెళ్తాను అనమాట, కింద కానీ పిలుస్తున్నాడు ఏమో అని చెప్పి నేనైతే కిందకి అయితే వెళ్ళాను. సో మనోడు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, ఎటువైపు వెళ్ళాడు అర్థం కాలేదు. సో వాటర్ వైపు అయితే వెళ్ళాడు, అక్కడ పిలుస్తున్నాడు అని చెప్పి అక్కడికైతే వెళ్ళాను అనమాట. సో మనోడైతే ఈసారి ఎట్లయినా హెడ్షాట్ అయితే కొట్టాను మధ్య. సో మనకైతే బాడీ అయితే పడిపోయింది, ఇంకొక బాడీ వేసి మనైతే అవుట్ అయిపోతాం. అలోక్ అయితే ఆన్ చేశాను. సో అంతగా మనమైతే ప్యాక్ చేసుకోకూడదు, మనైతే అలోక్ ఉంది కాబట్టి హెల్త్ అయితే వచ్చేస్తుంది, అది వచ్చేసింది. హెచ్పీ గేమ్ కూడా పెట్టుకున్నా కాబట్టి ఇబ్బంది లేదు. సో మనకైతే మళ్ళీ బాడీ అయితే వేసాడు, నేను కూడా ఒక బాడీ షాట్ అయితే వేసాను, మనకైతే డ్యామేజ్ అయితే పడ్డది. సో ఈ వైట్ కలర్ డ్యామేజ్ వస్తుంది కాబట్టి మీకు అంతగా నచ్చట్లేదు అనుకుంటాను, ఏం కాదు మంచి అడ్జస్ట్ అయిపోండి. సో కొన్ని రోజులే మన ఐఫోన్లో కూడా అప్డేట్ ఇస్తే మనకు కూడా రెడ్ నెంబర్స్ అయితే వచ్చేస్తాయి, అంతవరకు ఎల్లో నెంబర్స్ అనమాట. సో నాకు కూడా కొంచెం బాధగానే ఉంది. సో ఎల్లో నెంబర్స్తో హెడ్ షాట్ కన్ఫ్యూజ్గానే ఉందన్నమాట. సో మళ్ళీ అయితే బాడీ అయితే కొట్టాం, మనడైతే ఎగురుకుంటూ అయితే వస్తున్నాడు. సో అండ్ హెడ్ షాట్ అయితే వేరే లెవెల్ కొట్టేసాం మధ్య, ఓన్లీ చూడండి చాలా బాగా హెడ్ షాట్ కొట్టాం, కూర్చొని హెడ్ షాట్ అయితే లేపాను. సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి, చాలా బాగా ఈజీగా డ్రాగ్ లేపాను. సో నేను వచ్చి ఫైర్ బటన్ 40 నుంచి 30కి చేశాను అనమాట. సో చిన్న ఫైర్ బటన్ పెడితే ఇంకా డ్రాగ్ బాగా లేస్తుందని. సో కానీ మీకు గ్లూవాలు వేయడం అలవాటు అవ్వాలన్నమాట, ఎంత చిన్న ఫైర్ బటన్ ఉంటే అంత మంచిది, ఎందుకంటే ఫైర్ బటన్ చిన్నదిగా ఉంటే మీరు ఎక్కువ ప్రెజర్ చేయబడాలి, లైట్గా డ్రాగ్ లేపినా బాగా సింపుల్గా లేచేస్తుంది. అదే ఫైర్ బటన్ 50-60 అలా బెటర్ అనుకోండి, సో మీరు ఎక్కువ ప్రెజర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకే ఎంత చిన్న ఫైర్ బటన్ ఉంటే అంత మంచిది అనమాట. నేను వచ్చి 30 పెట్టుకున్నాను. సో మీరు కూడా 30-40 అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు మచ్చ, 30 లేదా 40 ఈ మధ్యలోనే మెయింటైన్ చేసుకోండి. సో అండ్ మనకి వచ్చి మిల్ అయితే వచ్చింది, 6v6లో ఉన్నాం, ఎవరు విన్ అవుతారనే టెన్షన్ అయితే ఉందన్నమాట. సో మనోడు కూడా గెలవడానికి మాక్సిమం ట్రై చేశాడు, మీకు అర్థమవుతుంది అతని గేమ్స్లో వచ్చి. సో నేను కూడా గెలవడానికి ఆడుతున్నాను అనమాట. సో ఎలాగైనా లాస్ట్ వరకు వచ్చి డిఫీట్ అవ్వకూడదు కాబట్టి గెలవడానికి ఆడతారు ఎవరైనా. సో ఓడిపోయినా గెలిచిన పెద్ద పట్టించుకోను, కానీ ఆడేటప్పుడు మాత్రం మనం గెలవాలనే ఆడాలి. సో మనకైతే హెడ్ షాట్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే పడ్డది. సో నాకైతే హెల్మెట్ అయితే బ్రోకన్ అయిందనమాట. సో మనైతే రిపేర్ కిట్ అయితే వేసుకుందాం. సో మనోడైతే గ్లోవాలు అయితే ప్యాక్ అయితే వేసుకున్నాను, ఫస్ట్ టైం అయితే అయితే ప్యాక్ వేసాను అనుకుంటా ఈ మ్యాచ్లో ఫస్ట్ టైమే. సో మనోడైతే వచ్చాడు. సో ఎక్కడ వేరేసి కనెక్ట్ అయితే చేసాం, కనెక్ట్ కాలేదు. మనోడైతే ఎక్కడ మూమెంట్ ఆగట్లేదు చూడండి మచ్చ. సో మూమెంట్లో ఉంటే మనకి హెడ్ షాట్ కనెక్ట్ కాదు, బాడీ పడిపోద్ది. సో మనోడైతే అందుకే అదే ఆడుతున్నాను, మనోడు కూడా అసలు మూమెంట్ ఆకుండా తిరుగుతూనే ఉన్నాడు. సో మనోడైతే మళ్ళీ వస్తున్నాడు, అదుకోండి నేరుగా కూడా రాట్లా, అటు ఇటు తిరుగుకుంటూ వస్తున్నాడు అనమాట. సో మనలాగే. సో మనోడైతే వచ్చాడు, మళ్ళీ హెడ్ షాట్ అయితే కనెక్ట్ చేసాం, కనెక్ట్ అయితే కాలేదు. మనోడు సేమ్ ఇద్దరు గేమ్ ప్లే సేమ్ లాగే ఉందన్నమాట. సో ఇద్దరు అందుకే ఇద్దరు 66లో ఉన్నాం. సో ఫైనల్లీ ఎవరు బుయా కొడతారో చూడాలి మచ్చ. సో మనోడైతే వెళ్తున్నాడు, నేను కూడా గ్లూవాలు వేసుకుంటూనే వెళ్తాను, కవర్ లేకుండా అసలు అట్లేదు. మళ్ళీ గ్లూవాలు అయితే వేసాను. సో మళ్ళీ కొట్టాను, గ్లూవాలు వేసాను, మనోడైతే జస్ట్ మిస్ అయిపోతుంది అనమాట. సో మనోడైతే కనెక్ట్ కాలేదు. సో మళ్ళీ కొట్టాను, నాకైతే లైట్గా డ్యామేజ్ అయితే పడ్డది. వస్తున్నాడు, డెజర్ట్ ఎక్కడ పెట్టుకుని వస్తున్నాడు. కొట్టాను 70 హెడ్ పడ్డది, కానీ ప్యూర్ పడితే అయిపోయింది అనమాట. నేను కొంచెం సో గ్లూవాలు అయితే పడలేదు మచ్చ, జస్ట్ మూమెంట్లో అయిపోతాను. ఎంతైతే రీలోడ్ వచ్చింది, రీలోడ్ కూడా చేసేసాం. మనోడైతే షార్ట్ రేంజ్ అయితే వచ్చేసాడు, షార్ట్ రేంజ్లో డెజర్ట్ అయితే కొట్టాను, అందుకే గ్లూవాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను. అయితే వెనకైతే వచ్చేసాను, మనోడైతే ఎక్కడ ఉన్నాడు, సో అక్కడైతే ఉన్నాడు, నాకైతే కనిపించాడు. సో జస్ట్ మిస్ హెడ్ షాట్ అయితే కొట్టేది, మనోడైతే జంప్ చేశాడు. ఫైనల్లీ మనైతే హెడ్ షాట్ అయితే కొట్టేసాం. కొన్నిసార్లు ఎనిమి రాకముందే డ్రాగ్ లేపాలన్నమాట, ఎనిమి వచ్చే ముందే ఈ పక్కకు వస్తాడని ఎక్స్పెక్టేషన్ చేసి డ్రాగ్ లేపాలన్నమాట. ఇప్పుడు నేను మాత్రం అట్లాగే చేశాను. సో ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను, ఎనిమి ఈ పక్క వస్తున్నాడు అని చెప్పి. సో అందుకే అతను రాకముందే జంప్ చేశాను, వచ్చాడు, వచ్చి అతను ఫైర్ కొట్టాను, నేనైతే హెడ్ షాట్ అయితే కొట్టేశాను. సో ఈ రౌండ్ మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ చేసి చూడండి మధ్య ఎలా కొట్టాను అనేది. సో నేను వచ్చి 7 రౌండ్స్ అయితే కొట్టాను, ఆ బ్రో వచ్చి 6 రౌండ్స్ లో ఉన్నాడు. అండ్ మనం గెలిస్తే ఇదే లాస్ట్ రౌండ్, మనం కనుక ఇంకొక రౌండ్ కొడితే అయిపోద్ది, ఆ బ్రో అయితే ఇంకా 2 రౌండ్లు కొట్టాడు. సో ఎందుకంటే 15 రౌండ్స్ పెట్టాడు మధ్య, 13 రౌండ్స్ పెట్టి 7 రౌండ్స్ పెడితే చాలు. ఆ బ్రో వచ్చి 15 రౌండ్స్ పెట్టాడు, 8 రౌండ్స్ వరకు గెలవాలి. సో మనం వచ్చి 7 రౌండ్స్ గెలిచేసాం, ఇంకొక రౌండే. సో ఈ రౌండ్ అయితే నేను గ్లూవాల్ చేసుకుంటూ
కాన్ఫిడెన్స్ గానే వెళ్ళిపోతున్నాను, ఆ బ్రో ప్లేస్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో మనమైతే ఎప్పుడైనా సరే ఎనిమిది ప్లేస్కి వెళ్ళిపోవాలి, అప్పుడే మనం యాక్టివ్గా ఉంటాం. సో మనమైతే ఎక్కడ కనిపించట్లేదు, సో అక్కడికే రమ్మంటాడని అర్థమైంది. నేను అలోక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో అలోక్ చేసుకుంటే కొంచెం మూమెంట్ స్పీడ్ బాగుంటుంది కాబట్టి అందుకే నేను అలోక్ వాడతాను. సో మనమైతే ఆ బ్రో ప్లేస్కి అయితే వచ్చేసాం, నేనైతే గ్లూ వేసుకుంటున్నాను. మనోడైతే ఇక్కడే ఉన్నాడు. సో అండ్ కనెక్ట్ చేసాం, మనోడికి అయితే కనెక్ట్ అయితే కాలేదన్నమాట. సో అండ్ మనోడైతే కూర్చున్నాడు, గ్లూ అయితే పడలేదు. అండ్ పర్ఫెక్ట్ గా చూసి అయితే షాట్ అయితే కొట్టేసాం. లాస్ట్ షాట్ మాత్రం వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ పడ్డది మధ్య. సో ఈ గేమ్ ప్లే ఎవరికైతే నచ్చిందో ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే నా గేమ్ ప్లే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ మచ్ అండ్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఆడడం ఇష్టమా, లేదా మ్యూజిక్ పెట్టి ఆడడం ఇష్టమా. సో అండ్ మీరు ఛాలెంజెస్ ఇవ్వండి అనమాట, 1v3 ఆడాలా, 1v2 ఆడాలా, ఎనీ ఛాలెంజ్ మీరు ఇవ్వండి. నాకు నచ్చినట్లయితే నేను ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి సో మీ కామెంట్ వీడియోలో పెట్టి మరి ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసి పెడతాను అనమాట.